खाली अगर नागू राज्यसभा सीट भर्ती चेसे क्रम भाग में जगनमोहन रेड्डी गारु निन्न इधर बीसी इधर रेड्डी नियमिस्तू और निर्णय तीसुकुन्नारु अयिते इधर तेलंगाणा नुंचि तीसुकोवडं कोंचेम राजकीयंगा ओक दुमारं अयिते रेगुतुंदि एदेमैनप्पटिकी मनं चूसुकोगलिगिते ఇక్కడ వైసీపీ శ్రేణుల నుంచి వినపడుతున్న మాట ఏంటంటే ఈ తీసుకున్న ఇద్దరు బీసీల్లోనూ వాళ్ళిద్దరూ తెలుగుదేశం నుంచి వచ్చిన నేతలు సో ఇది కొంచెం వాళ్ళని ఆందోళన కలిగిస్తుంది ఇదే క్రమంలో మనం చూడగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఒక సంవత్సరం క్రితం రిలయన్స్ అధినేత వచ్చి ఒక రాజ్యసభ సీట్ అడగడంతో ఆయన ఏం చేశారంటే తన మిత్రుడి కోసం రాజ్యసభ అడగడం ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇలా రాజ్యసభ సీట్లు అనేవి వేరే రాష్ట్రాల వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేయడం అనేది కొంచెం వైసీపీ కేడర్కి నచ్చట్లే సో ఏ సొంత రాష్ట్రంలో ఎవరు లేరా అని ఒక ఫీల్లో ఉన్నారు సో ఏమంటారు ఈరోజు నిజంగా ఇది ఏదైతే ఈరోజు బీసీలకి రెండు స్థానాలు కల్పించి మేము సామాజిక న్యాయం చేసేస్తాం అని చెప్పి చెప్పుకుంటున్నా వైసీపీ శ్రేణుల మాటలను మీరు ఏ రకంగా చూస్తున్నారు మీరు యాక్చువల్గా కరెక్ట్ మాట అన్నారు బీసీలకి రెండు బీసీలకి రెండు రెడ్లకి అన్నారు మీరు సజ్జల గారు అన్నమాట మీరు వినలేదేమో ఆయన ఏమన్నారు ఇద్దరు బీసీలు ఇద్దరు నాన్ బీసీలు అన్నారు అంటే నాన్ బీసీలు అయితే వాళ్ళ కేవలం రెడ్లే ఇంకెవరు కనపడరు అన్నమాట అది మనం ఒకటి గమనించాలి ఇంకో విషయం ఏంటంటే సామాజిక న్యాయం అనేటువంటి ఒక మాట తీసుకొచ్చారు ఎక్కడ సామాజిక న్యాయం ఏం మాట్లాడుతున్నాడు సజ్జలు ఇవాళ రోజున లిస్టు తీయమని చెప్పండి నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి ఉన్నటువంటి శాఖలు ఏవైతే మంత్రులకు ఇచ్చారో ఆ శాఖల దగ్గర నుంచి వాటి ప్రయారిటైజేషన్ దగ్గర నుంచి తీస్తే ఇవాళటి రోజున 80% లిటరల్గా 80% రెడ్లకు ఇచ్చుకున్నారు వాళ్ళు ఈ మాట అంటే కులాల పరంగా మాట్లాడడం అనేటువంటిది ఒక తప్పు కాన్సెప్ట్ ట్రూగా నేను ఐ స్ట్రాంగ్లీ ఐఎమ్ అగెన్స్ట్ దాట్ ఎందుకంటే ఇవాళ రోజున మేము బీసీలకు ఇచ్చామని చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా బీసీలు ఏ బీసీలకు ఇచ్చారు వీళ్ళు ఏ బీసీలకు ఇచ్చారు నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ ఏదైతే ఉందో బేసిక్ ఫౌండేషన్ మా పార్టీ ఫౌండేషనే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మహిళల మీద మేము ఆ పార్టీ ఫౌండేషనే అట్లా ఉంది మాకు అంత స్ట్రాంగ్గా మేము ఆ వర్గాల్ని ఎప్పటికప్పుడు పైకి తీసుకుంటూ వచ్చాం మా పార్టీ ఏర్పడినటువంటి క్షణం నుంచి ఇవాల్టి వరకు నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానండి ఆ చెప్పగలరా ఎవరన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేను ఎంత గట్టిగా చెప్పగలుగుతున్నారో వాళ్ళు చెప్పగలరా అంటున్నాను నేను మా పార్టీ ఫామ్ అయినటువంటి క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా ఆ వర్గాలని ఏ రకంగా మనం పైకి తీసుకురాగలం ఆ వర్గాలకి ఏ రకంగా న్యాయం చేయగలం ఆ వర్గాల్ని అన్ని రంగాల్లో ఏ రకంగా మనం వాళ్ళకి ఒక సముచిత స్థానం కల్పించగలం ఒక అత్యున్నతమైనటువంటి విశిష్ట స్థానాన్ని కల్పించగలం అని ఆలోచన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వీళ్ళ ఇవాళ బీసీల గురించి మాట్లాడేది ఏం మాట్లాడతారు అక్కడ కూర్చుని ఏమంటారు అని అంటే వేరే వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఇంకా అది వేరే వాళ్ళు ఎవరో మనందరికీ తెలుసు అక్కడ అన్ని శాఖలకి కలిపి ఒక మంత్రి ఉంటాడు దాన్ని ఆయన సకల శాఖ మంత్రి అంటారు ఆయన ఆయన ఒక్కడిచ్చేటువంటి స్క్రిప్ట్లు ఈ మంత్రులందరూ చదువుతారనమాట సో అలా చదివేటువంటి వాళ్ళు కాదు అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి మరి బీసీలని ఏదని ఏ రంగు తీసుకొని మీరు ఇచ్చినా సరే మా పార్టీ నిజంగా కూడా బీసీలకి ఇవాల్టి రోజున కాదు పుట్టిన దగ్గర నుంచి పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా మేము వి హావ్ గివెన్ దమ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవాల్టి రోజున మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ద స్ట్రాటజికల్ డెసిషన్స్ ఎవరైతే తీసుకుంటారో పార్టీలో అలాంగ్ విత్ ద లీడర్ ఎవరైతే తీసుకుంటారో అది మీరు ఏమన్నా అనండి ఒకనొక రోజున చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి మినిస్ట్రీలని యనమల గారి చేతుల్లో కానీ అండి అయ్యన్నపాత్రుడు గారి చేతుల్లో కానివ్వండి ఇలా బీసీ నాయకులు స్ట్రాంగ్ బీసీ నాయకులు నేను అనేటువంటిది స్ట్రాంగ్ బీసీ నాయకుల చేతుల్లో పెట్టి వాళ్ళకి కేవలం పదవులు ఒక్కటే ఇవ్వడం కాదు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తున్నట్టుగా పదవులు ఇచ్చేసి మేము 40% ఇచ్చాము మేము ఇంత ఇచ్చాము అని చెప్పేసి ఓ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం కాదు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏ రకంగా అయితే పని చేయదలుచుకుంటున్నారో వాళ్ళు ఎంత ఇండిపెండెంట్గా అయితే వర్క్ చేయదలుచుకుంటున్నారో వాళ్ళ వర్గాలకి వాళ్ళు ఏ రకంగా అయితే సాయం చేయదలుచుకుంటున్నారో వాళ్ళ లిబర్టీ వాళ్ళకిచ్చి వాళ్ళని పనిచేయించినటువంటి పార్టీ మాది ఇవాళ రోజున కృష్ణయ్య గారి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కృష్ణయ్య గారు కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఏదో పాస్ చేశారు బయటకు వచ్చేసి జగన్ చాలా చేసేస్తున్నాడు బీసీలకు అన్నారు పాపం మరి కృష్ణయ్య గారికి ఏమైందో నాకు తెలియదు అంటే మరి ఏమైనా రాజ్యసభ సీట్ కోసం ఆయన ఏమైనా కక్కుర్తిపడి అట్లా మాట్లాడేవాడేమో నాకు తెలియదు కానీ ఇదే కృష్ణయ్య గారికి 2014లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినిపోయి ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయిన తర్వాత
మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు 2014లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేస్తూ ఒక బీసీని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసాం. ఆ క్యాండిడేటే కృష్ణయ్య గారు. మర్చిపోయాడు ఆయన, నాకు తెలుగుదేశం ఏం చేస్తుంది అంటాడు, మర్చిపోయాడు ఆయన. ఎల్బీ నగర్లో నిలబెట్టి ఆయన గెలిపించుకున్నాం మేము బీసీలకు, ఆయన ఏమన్నా చేస్తాడేమో అని చెప్పి. నిజంగా ఆయన వెన్నంటి ఉండి ఆయన నిజంగా ఆ రోజున ఉన్నటువంటి కార్యకర్తలందరూ గెలిపించుకున్నారు ఆయన. అండ్ హీ వాజ్ ఎ సీఎం క్యాండిడేట్, మాకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన్నే ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున. వీళ్ళు ఏం మాట్లాడతారండి వాళ్ళ రోజున? అండ్ ఇదే అంటే నేను విమర్శించాలని విమర్శించడం కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. నువ్వు బీసీల కోసం పనిచేస్తే డెఫినెట్గా వి వుడ్ అప్రిషియేట్ దట్, వీ విల్ బీ విత్ యూ. ఎందుకంటే బీసీల పక్షపాతిగా మా పార్టీ ఎప్పుడు ఉంది, వి హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దట్ ఫ్రంట్. ఇదే కృష్ణయ్య గారు తెలంగాణ రాష్ట్రంలో గత ఇన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 7.5 ఇయర్స్, ఆల్మోస్ట్ 8th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం మనం, ఆంధ్ర కులాలని చెప్పి కొన్ని కులాలని కేసీఆర్ లిస్ట్లోంచి తీసేశాడండి, బీసీల లిస్ట్లోంచి తీసేశాడు. అది సెట్టిబలిజ కావచ్చు, మన తూర్పు కాపు కావచ్చు, మన కొప్పుల వెల్లమ కావచ్చు, ఇంకొకటి కళింగ, ఇలాంటి కొన్ని క్యాస్ట్లని అక్కడ ఏవైతే మనం బీసీల కిందకు వస్తామో ఇవి ఆంధ్ర కులాలు అని చెప్పి ఆయన తీసేశాడు. ఇవాళ వరకు వాటి మీద ఒక్క వాయిస్ రైజ్ చేయలేదు కృష్ణయ్య గారు. మరి బీసీ పక్షపాతివి కదా నువ్వు, మరి బీసీలకు అండగా నువ్వు ఎప్పుడు నిలబడ్డావు కదా, బీసీల కోసం నేను ఉద్యమాలు చేశానన్నావు కదా, అది నమ్మే. నువ్వు బీసీ పక్షపాతివి అనుకునే, నువ్వు బీసీలకు ఏదో చేస్తావనుకునే 2014లో నిన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మేము నిలబెట్టాం. తెలుగుదేశం పార్టీ హిస్టరీ అట్లాంటిది. అలాంటిది ఈ ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బీసీలకు తరఫు నుంచి మరి అదే ఇక్కడ నువ్వు పొట్లాడలేదే కొట్లాడలేదే, ఇక్కడేం చెయ్యని వాడు, తెలంగాణలో బీసీల కోసం ఏం చేయకుండా వాళ్ళు ఏం ఇబ్బందులు పడుతున్నారో దాని గురించి పట్టించుకొని వాడు రేపు పొద్దున అక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏదో చేస్తారా అని అంటే అది జగన్ గారికి తెలిసి ఉండాలి. ఏంటంటే 24 గంటల్లో కూడా ఒక ఫీల్లో వెళ్తుంటాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. నేను ఇట్లా కృష్ణయ్య గారికో లేకపోతే ఇంకోళ్ళకో నేను ఇచ్చేయంగానే నాకు బీసీలు అందరూ ఓట్లేస్తారు. అయ్యా బాబు, బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి మహిళలకి నువ్వు ఎంత అన్యాయం చేస్తున్నావో, వాళ్ళని ఏ రకంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావో ఇవాళ రోజున ప్రజలందరూ చూస్తున్నారు. దాని మీద నలిఫై చేసుకో. ఎందుకంటే మీరు గమనించండి, బీసీ కార్పొరేషన్ల నుంచి ఏ విధమైనటువంటి లోన్లు లేవు, ఇవాళ రోజున ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలు లేవు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతైతే బీసీ కార్పొరేషన్ నుంచి మనం లోన్స్ కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, అసలు ప్రతిదీ ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ ఇన్ అ బ్యూటిఫుల్ మేనర్. అది ఏది ఇవాళ రోజున లేకుండా కేవలం ఇగో మంత్రి పదవులు ఇచ్చేశాను లేకపోతే ఇదిగో ఈ పదవులు ఇచ్చేశాను అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళని, అది కూడా ఏంటంటే ఇప్పుడు మనం ట్రూగా చూస్తే అది ఇంప్లిమెంటేషన్లో వాళ్ళు ఏం చేయట్లేదు. అండ్ ఇంకొక పాపం బ్యాడ్ థింగ్ జగన్మోహన్ రెడ్డికి, మరి అది ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియట్లేదు, కానీ ఎవరెవరికైతే నేను బీసీలకు ఇవాళ రోజున ఇచ్చానని చెప్పుకుంటున్నాడు, అది మంత్రి పదవులు కావచ్చు రాజ్యసభ సీట్లు కావచ్చు, అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఒక స్థాయికి వచ్చి అప్పుడు నువ్వు వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో టికెట్లో లేకపోతే సీట్లో ఏదో ఇచ్చుకుంటున్నావు. కానీ నీ అంతటి నువ్వు నిజంగా కూడా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం అయ్యనపాత్రుడు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, యనమల గారు కావచ్చు, ఇవాళ మీ పార్టీలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి గారు విడతలు రజని గారు కావచ్చు, ఇవాళ మీరు రాజ్యసభ సీట్ ఇచ్చేసినటువంటి కృష్ణయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ బీదా మస్తానరావు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రాజకీయంగా ఒక స్థానం కల్పించి వాళ్ళకంటూ ఒక ఒక పొజిషన్ ఇచ్చి నిలబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు అలా ఎవరిదన్నా ఒక్కళ్ళన్నా ఆయన ఏం చేయమని చెప్పండి. నేను ఇప్పుడు ఇప్పుడు ఆన్ ది స్పాట్ మీకు ఒక 6-7 పేర్లు చెప్పాను నేను. అయితే ఇక్కడ ఆయన ఎన్ని పేర్లు చెప్తాడో చెప్పనండి, ఓపెన్ ఛాలెంజ్ డిబేట్ కూర్చుందో ఆయన పార్టీలో ఎంతగానో అంటే స్క్రాచ్ నుంచి తీసుకొచ్చి బీసీలని పైకి తీసుకొచ్చాడు ఆయన ఆయన పార్టీలో. అయితే ఇక్కడ ముస్లిం మైనారిటీలు అదేవిధంగా దళితులు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అండదండగా నిలిచారు చాలా కాలం, అందుకే నెట్టి మీద బాగా ముట్టుకెళ్ళి ముడుతున్నాడు కదా. మరి ఈరోజు వారికి స్థానం కల్పించకపోవడం కొంత బాధగా కలిగించే అంశం. సో మీరేమంటారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో మంత్రివర్గం అప్పుడు కూడా చూస్తే ఓసీల్లో వైసీలకు కానీ కమ్మలకు కానీ అదేవిధంగా బ్రాహ్మణులకు కానీ ఇలా అందరినీ పక్కన పెట్టి బీసీ ఎస్సీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకున్నారు, ఇప్పుడైతే బీసీలకే ప్రాధాన్యత ఇచ్చి సపోర్టివ్గా ఉన్న వర్గాలను కూడా పక్కన పెట్టారు. సో ఏ రకంగా చూడొచ్చు ఆయన ఎత్తుని? ఎత్తేం లేదండి అక్కడ, ఆయనకి 24 గంటలు కూడా అంటే ఒక నిబద్ధత లేదు.
నేను చాలా క్లియర్గా చెప్తాను. అది ఏదో ఈ పర్టిక్యులర్ కులాల్ని మనం పైకి తీసుకొచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసం మనం కృషి చేయాలి అనేటువంటి నిబద్ధత లేదు ఆయనకి. కేవలం ఓట్ బ్యాంక్, ఓకే బీసీలకు ఇన్ని ఇచ్చేస్తే ఓట్లు వచ్చేస్తాయి నాకు, చలో ఇన్ని ఇచ్చేసేయండి, లేదా వీళ్ళకి ఇచ్చేస్తే ఇన్ని వచ్చేస్తే చలో ఇచ్చేసేయండి. అది కాదు కదా రాజకీయము. నిజంగా కూడా మనం ఒక ఒక వర్గాన్ని మనం పైకి తీసుకురావాలి అంటే దానికి సంబంధించి మనం ఏ ఏ స్కీమ్లు తీసుకురావాలి, వాళ్ళు ఏ రకంగా వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని మనం ఎలా పెంపొందించగలగాలి, ఇవన్నీ ఆలోచించాలి. అంత థాట్ ప్రాసెస్ ఉందా అండి జగన్మోహన్ రెడ్డికి? అంత బుర్రందా అసలు నిజంగా ఆయన? ఏంటి ఒకటే ఆలోచన. మా పార్టీ ఎప్పుడు కూడా అంటే ట్రూగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ ఆల్వేస్ బీసీలే అండి. ఇప్పటికీ కూడా మీరు గమనించండి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీసే, మహిళలే, ఇవే మా పార్టీకి చాలా స్ట్రాంగ్ బ్యాక్ బోన్స్ అనమాట. సో వాళ్ళు ఏదో మేము అంటే బీసీలకు నేను ఏదో పదవులు ఇచ్చేయంగానే బీసీలు అందరు నాకు ఓట్లు వేసేస్తారు అనేటువంటి ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం అది. దాన్ని ఏం చేస్తాం ఆయన, నాకు తెలిసి ఆయన మన కర్మ ఏంటంటే ఆయనకి ఇచ్చే సలహాలు, ఆ సలహాలు ఎవరైతే ఇస్తున్నారో ఆ సలహాదారులు కూడా అలానే చచ్చారు. ఒక్కళ్ళు సరైన సలహాలు ఇవ్వరు ఆయనకి. ఇప్పుడు నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఇంతమంది బీసీలు నిజంగా కూడా ఆయన పార్టీలో ఉన్నట్టు, ఆయన పార్టీలో ఆయన జెండా మోసి ఇంత ఆయన పాదయాత్ర చేసినప్పుడు చెమట్లు గక్కుతూ ఆయన వెనక తిరిగినటువంటి బొచ్చడు మంది బీసీ నాయకులు ఉన్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకొని అన్నీ చేసుకున్నటువంటి బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎవరు ఆయనకు కనిపించలేదు వాళ్ళ రోజున. ముస్లిం మైనారిటీస్కి చెందినటువంటి ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి ఎంతోమంది నాయకులు ఉన్నారు. ఏమైపోయారు వాళ్ళందరూ ఇవాళ రోజున? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదో జస్ట్ ఒక పర్టికులర్ కులం గురించి మాట్లాడడమే అని కాదు, ఓసీల్లో కూడా అండి రెడ్లు కాకుండా మిగతా వర్గాలు ఆయనకు చాలా సపోర్ట్ చేసినటువంటి వర్గాలు కూడా ఉన్నాయి కదా మొన్న ఎలక్షన్లో. వాళ్ళందరికీ అన్యాయం చేసేసాడు ఆయన. అంటే పదవులు ఇవ్వకపోవడం మూలాన అన్యాయం అనేటువంటిది ఒక కాన్సెప్ట్ అయితే అసలు వాళ్ళకి ఏం చేస్తున్నాడు ఆయన? ఇవాళ రోజున వైశాల్యం తీసుకుందామండి, కంప్లీట్లీ దే ఆర్ ఆన్ రోడ్స్, లిటరల్గా ప్రతి చిన్న ప్రతి చోట దాడులు, దుకాణాల మీద దాడులు, దుకాణ వర్తకుల మీద దాడులు, వాళ్ళని చంపేయడాలు, ఎక్కడికక్కడ బలవంతపు వసూళ్ళు ఇవన్నీ నడుస్తున్నాయి. బ్రాహ్మణ్ణి తీసుకోండి, మీరు పదవులు ఇవ్వలేనని మేము మాట్లాడడం కాదు, బ్రాహ్మణ్ణి తీసుకోండి. ఇవాళ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం, విద్యా వైద్యం ఏదైతే బ్రాహ్మణులకి మా హయాంలో ఏదైతే మేము ఒక పర్టిక్యులర్ దీంట్లో ఇచ్చేవాళ్ళమో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి ఇచ్చేవాళ్ళం దాన్ని, అది నిర్వీర్యం ఇవాళ రోజున. విదేశీ విద్య నిర్వీర్యం ఇవాళ రోజున. అలానే బ్రాహ్మణులకి సంబంధించి సేఫ్టీ, గుళ్ళల్లోకి వెళ్ళి అర్చకుల్ని కొట్టేస్తున్నారండి, చంపేస్తున్నారండి. ఎవడండి మాట్లాడింది అధికారంలో ఉన్నటువంటి నాయకుడు ఇవాళ వరకు ఎవడన్నా మాట్లాడా? 24 గంటలు కమ్మాలంది కమ్మ కులాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఆపాదించి కమ్మ కులాన్ని ఇవాళ వరకు కూడా అత్యంత నీచంగా చూస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాపుల్ని అలానే చేస్తాడు అంటే ఏ కులానికి నువ్వు సరిగ్గా మంచి చేసావా చెప్పు నాకు, ఒక నీ కులానికి తప్పించి. అనకూడదు, నిజంగా అనకూడదు. ఏ కులమైనా సరే ఎవరైనా సరే మనుషులే, కానీ ఈ రకంగా అంటే ఒక కుల ఉన్మాదం ఇది. మీరు గమనించాలి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుల ఉన్మాదం, ప్రతిదానికి కులాన్ని ఆపాదించేస్తారు. ఇంత చేస్తున్నా సరే మళ్ళీ అదే ట్యాగ్ లైన్ పెట్టుకొని బయటకు వచ్చి బీసీలు నాన్ బీసీలు మరి చెప్పుకోవాలిగా. బీసీలు నాన్ బీసీలు అన్నప్పుడు రెడ్లు నాన్ రెడ్లు అని చెప్పుకోవాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నాన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని చెప్పుకోవాలి, ఏదో సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. నీకు అనుగుణంగా నువ్వు మాట్లాడడం కాదు కదా ఇవాళ రోజున. అండ్ ఒకటి, మీరు ఏ కులానికైనా సరే ఏం చేయదలుచుకున్నా సరే దానికి ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఒక కులం గొప్పది, ఒక కులం తక్కువదని కాదు. మీరు ఎవరికి ఏమని చేశారు? దళితుల్ని రోడ్ల మీదకి ఇచ్చారు, దళితుల్ని కొట్టారు, దళితుల్ని చంపేశారు, మహిళల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చారు, మహిళల్ని చంపుతుంటే ఇవాళ రోజున కళ్ళు మూసుకొని కూర్చుని ఉన్నారు. గత మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో 2112 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇది వాస్తవం. ఎంతమందికి నువ్వు ఇవాళ రోజున మంచి కాంపెన్సేషన్ ఇచ్చావు? ఇలా ప్రతి వర్గం, ఏ వర్గం అన్నా తీసుకోండి, ఇవాళ రోజున రోడ్డున పడ్డే వర్గమేమో కనిపిస్తుందని తప్పించి ఏది కూడా ప్రభుత్వం వాళ్ళకి ఏదో సాయం చేసింది అనడానికి ఎక్కడా లేదు. సో ఈ కలబొలి మాటలు, ఈ కుల రాజకీయాలు, ఈ నిజంగా దీన్ని అనకూడదు కానీ చిల్లర రాజకీయాలు మానుకొని ప్రజలకి నువ్వేమన్నా మంచి చేయగలవో ఆలోచించు జగన్మోహన్ రెడ్డి అంటున్నాను నేను. ఈ కుల ఉన్మాదంతో నువ్వు ఇవాళ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నావు, దాన్ని ఆపేసే, ఇప్పటికైనా ఆపేసే.
ఇంకో సంవత్సరమో సంవత్సరమున్నరో రెండు సంవత్సరాలో ఉండాలిగా నువ్వు అధికారంలో, తర్వాత ఎలాగూ రావు కానీ ఉండాలిగా. ఈ ఉన్నన్ని రోజులైనా సరే కులం మతం ఈ ప్రాతిపదికన కాదు నువ్వు రాజకీయం చేయాల్సింది, ఈ ప్రాతిపదికన కాదు నువ్వు పాలన కొనసాగాల్సింది. జనాలకి ఏ రకంగా మనం మంచి చేస్తాం ఆ రకంగా ఏమన్నా పాలన చేస్తే కనీసం రేపు పొద్దున జనాలు ఇప్పుడు ఎట్లయితే గడప గడకి పోతుంటే చీపురు తిరిగేసి కొడుతున్నారు చాలా చోట్ల, పాపం మీడియా చూపించలేకపోతుంది. ఎల్లట్లా ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, అసలు ఈయన ప్రోగ్రామ్ ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి, భయపడుతున్నారు ఎమ్మెల్యేలు వెళ్ళడానికి. సో రేపు పొద్దున ఇది ఏదైతే ఉందో అది కనీసం అదన్నా అట్లీస్ట్ వెళ్ళి వాళ్ళు ఓటు అడిగేటువంటి ఒక పరిస్థితి అన్నా వస్తుంది. ఎయిరెట్లాగూ ఓట్లు కానీ కనీసం ఓటు అడిగేటువంటి ఒక స్థాయి కన్నా నువ్వు వెళ్ళగలుగుతావు. లేకపోతే అసలు ఇప్పుడు ఎట్లా అయితే పరదాలు కట్టుకొని వెళ్తున్నాడు కదా, అప్పుడు నువ్వు ఒక్కడవే కాదు మొత్తం నీ బ్యాచ్ అంతా కూడా పరదాలు కట్టుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఇప్పటికైనా ఇవన్నీ మానేసి కులాలు మతాలు ఇవి కాదు, ప్రజలకి మంచి చెయ్యాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఏమన్నా పాలన కొనసాగిస్తే ముందరికి వెళ్తాడు.